కేసులు ఉన్నవారు ఈ నెల 30 వరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నిర్వహిస్తున్న లోక్ అదాలత్కు రావాలని కూకట్పల్లి సీఐ నగేష్ తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఫిట్ కేసుల కారణంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండదని చెప్పారు. ప్రభుత్వం కల్పించిన రాయితీని వినియోగించుకోవాలని సూచించారు. ఈ డ్రంకన్ డ్రైవ్ గతంలో అయిన కేసులు మరియు లైసెన్స్ లేకుండా జరిగినటువంటి కేసులు, ఆ రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ లైసెన్స్, వాళ్ళ ఆర్సీ తీసుకొని వచ్చేసి కూకట్పల్లి ట్రాఫిక్ పొల్యూషన్కి వస్తే అక్కడ నుంచి కూకట్పల్లి కోర్టుకు పంపించేసి వాళ్ళు ఫైన్ కట్టుకొని వాళ్ళ యొక్క కేసును క్లియర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ కేసు ఇట్లే పెండింగ్ ఉంటే మీకు జాబ్ వెరిఫికేషన్ కానివ్వండి, ఫర్దర్గా ఏదైనా వెరిఫికేషన్ గురించి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ కేసు ఎప్పుడైనా ఎన్ని రోజులకైనా మీ పెండింగ్లో ఉంటుంది కాబట్టి మీరు వచ్చి ఈ లోకారాధను అందరూ సద్వినియోగం చేసుకొని ఈ కేసును క్లియర్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ పర్సంటేజ్ అయితే డిస్కౌంట్ ఉందో 80%, 90% అండ్ 60% టూ వీలర్కి, ఫోర్ వీలర్కి అండ్ హెవీ వెహికల్స్కి కూడా ఈ అవకాశం ఉంది. అందరు కూడా ఈ చలాన్ని శంషాబాద్ ఆర్జీ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాసును సైబరాబాద్ సీపీ అవినేష్ మహంతి సస్పెండ్ చేశారు. శంషాబాద్ సమీపంలోని హెచ్ఎండిఎల్ ల్యాండ్ కబ్జాకు గురికావడంతో అప్పట్లో అధికారులు పీఎస్లో ఫిర్యాదు చేశారు. సదరు కేసు విషయాన్ని సీఐ పట్టించుకోకపోవడమే కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి కేసును సైతం నమోదు చేయలేదు. ఇటీవల హైకోర్టు సదరు భూములపై జోక్యం చేసుకోగా హెచ్ఎండిఏవే అని తేలింది. దీనిపై సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతిని కలిసిన హెచ్ఎండివి అధికారులు సీఐపై ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అనంతరం సీఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.